అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అక్క బాలింతలు ఇంటి పనులు అనేది ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అనేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం అనమాట. సో బాలింతలు అంటే మనకు ఇంటి పనులు చేసుకోవడం అని చూసుకుంటే, బాలింతలు అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు, అలాగే సి సెక్షన్ అయిన వాళ్ళు. సో రెండింటికి కొంచెం తేడా అనేది ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మనకు పత్యంలో మార్పు అనేది ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనా బాలింత పత్యం అనేది ఖచ్చితంగా ఒక 6 నెలల వరకు కూడా మనం బాలింత కిందకే వస్తాం అనమాట. ఏ డెలివరీ అనేది అయినా కూడా బాలింతల 6 నెలల వరకు బాలింతనే అంటారు. అయితే ఇప్పుడు మనం ఎలాంటి ఇంటి పనులు చేసుకోవచ్చు, ఎలాంటివి చేసుకోకూడదు అని మనం చూసుకుంటే, సో ఇంటి పనులు అంటే మాక్సిమం ఇప్పుడు మనం పుట్టింట్లో ఉండి వచ్చినా లేదంటే అత్తింట్లో ఉన్నా ఓకే, ఎవరొకరు హెల్ప్ ఉంటుంది చేస్తారు. సో అలా వీలు లేని వాళ్ళు, ఒక్కరే ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇంటి పనులు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అది అట్లీస్ట్ ఒక నెల అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత అయినా ఇంటి పనులు అనేది చేసుకోవాలి. అయితే ఎలాంటివి చేయకూడదు అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డెలివరీ అనేది అయిన తర్వాత కనీసం ఒక 6 వారాల వరకు మీరు ఎలాంటి పనులు చేయొద్దండి. అంటే ఇన్కేస్ ఇంట్లో పనులు అనేవి ఎలాంటివి ముట్టుకోవద్దు. ఒక 6 వీక్స్ వరకు కూడా మీరు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. అది నార్మల్ డెలివరీ అయినా లేదా సి సెక్షన్ డెలివరీ అయినా కూడా ఒక 6 వారాల వరకు కూడా మీరు ఖచ్చితంగా రెస్ట్ అనేది తీసుకోవాలి. 6 వారాల తర్వాత మీకు కుట్ల దగ్గర పెయిన్ అనేది ఎక్కువగా లేకుండా, ఇప్పుడు ఒక 2 నెలలు అనుకోండి, ఒక 2 నెలల తర్వాత కుట్ల దగ్గర పెయిన్ లేదు ఓకే, మీకు టైడ్ గా నీరసంగా లేదు ఓకే, మేమంతా సెట్ అయ్యాం బాగానే ఉన్నాము అని అనుకున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న పనుల దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే బేబీ పనులు అనేది మీకు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ ఏంటి అంటే ఈ 6 వారాల వరకు కూడా మీరు బేబీకి చిన్నగా మీకు కంఫర్ట్ గా ఉన్నట్లయితే ఆ బేబీకి బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం, బేబీకి బట్టలు లాంటివి వేసుకోవడం, బేబీకి మందులు వేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న సిరప్స్ వేసుకోవడం, వాము పాలు పోసుకోవడం, ఉగ్గు పాలు పోసుకోవడం, ఆ బేబీని మీరే రెడీ చేసుకోవడం, ఇలాంటివి చేయొచ్చు. బేబీ స్నానం తప్ప మిగిలిన పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్నగా బెడ్షీట్స్ అవి మడతేసి పక్కన పెట్టుకోండి, ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత పొడి పనుల దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేయాలి. పొడి పనులు అంటే ఏంటంటే వాటర్ లోకి వెళ్లే పనులు కాకుండా, నీళ్ళలోకి వెళ్లే చేతులు పెట్టే పనులు కాకుండా, జస్ట్ పొడి పనులు అనేది మీరు ఒక 2 నెలల తర్వాత నుంచి చేసుకోవచ్చు. లైక్ బట్టలు మెల్లగా ఊరికే చీపురు పట్టుకొని ఇల్లు పైపైన ఊడ్చుకోవడం, అంటే వంగి చెత్త ఎత్తకుండా జస్ట్ అలా ఊడ్చుకోవడం, ఇలాంటివి చేసుకోవచ్చు. అదే విధంగా ఏంటి అంటే బట్టలు మా ఉతికేసిన బట్టలు ఇట్లాంటి ఉంటే వాటిని ఫోల్డ్ చేసి పెట్టుకోవడం, ఇలాంటి పొడి పనులు అనేవి చిన్న చిన్నగా చేసుకోవచ్చు. మెయిన్ గా ఏంటి ఆడవాళ్ళంటే వంట. సో పురిటి స్నానం అనేది అయ్యే వరకు కూడా మనం గ్యాస్ అనేది ముట్టించాం. సో ఇది మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అప్పటి వరకు మీరు గ్యాస్ అనేది అసలు ముట్టించదు. 2 నెలల తర్వాత వంట పనులు అనేది చిన్నగా నిల్చొని చేసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువగా చన్నీళ్ళలో పెట్టడం అలా చేయొద్దు, ఎక్కువసేపు అలాగే నిల్చడం అలా చేసుకోవద్దు. జస్ట్ తేలికగా అయిపోయేటివి చేసుకోండి. నెమ్మదిగా కూర్చొని వెజిటేబుల్స్ అవి కట్ చేసేసుకోవడం, అక్కడ కూడా కొంచెం హాట్ వాటరే యూస్ చేసుకోండి వాష్ చేసుకోవడానికి కానీ, సింక్ దగ్గర చేతులు అవి కడుక్కోవడానికి కానీ, ఇలాంటి వాటికి వాటర్ నీళ్ల బిందులు ఎత్తి పైన పెట్టడం, అంటులు లాంటివి గట్టిగా చేతులు వేసి రుద్దడం, ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. కనీసం ఒక 3 నెలల వరకైనా సరే మీరు పత్యం చెయ్యాలి. ఈ అంట్లు తాడడం, ఇల్లు తొడవడం, బట్టలు ఉతకడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇంకే లేదు చేసుకోవాలి, ఎవరు హెల్ప్ లేదంటే అక్కడ వరకు గ్యాస్ దగ్గర నిల్చొని జస్ట్ వంట వరకు చేసుకొని వచ్చేసేయండి. అంతకు మించి ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. కంప్లీట్ గా అన్ని పనులు ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 6 నెలల తర్వాత అన్ని పనులు కూడా మీరు కంప్లీట్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బిందీ అనేది ఎత్తుకోవడం, నీళ్లు తెచ్చుకోవడం, మిషన్ కుట్టే వాళ్ళు ఉంటే మిషన్ కుట్టుకోవడం, ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఒక 6 నెలల తర్వాత నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ 3 నెలలు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. కంప్లీట్ గా 6 వారాల వరకు మాత్రం ఎలాంటి పనులు అనేది ముట్టుకోవద్దు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా మీకు బాడీ అనేది సహకరించే కొద్దీ మీరు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క 2 నెలలు కూడా మీరు రెస్ట్ తీసుకోవడంతో పాటు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. మీ బాడీ అనేది మంచిగా సెట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో ఎందుకంటే బాడీలో బ్లడ్ తగ్గినా, కాల్షియం తగ్గినా, నెమ్ము అనేది చేరినా, మళ్ళీ తలనొప్పి రావడం ఫ్యూచర్లో ఇలాంటి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒక 3 నెలల వరకు ఉండాలి. మన బాడీ అనేది చాలా వరకు పచ్చిగా ఉండడం వల్ల, ఆ పచ్చి వల్ల ఏంటంటే మనకు ఏదైనా ఈజీగా మన బాడీలోకి వచ్చేసే ఛాన్స్ ఉంటుందండి. సో దానివల్ల అప్పుడు వచ్చింది అంటే అవి మనకు లైఫ్ లాంగ్ కూడా పోవన్నమాట. సో అందువల్ల ఒక 3 నెలల వరకు మీరు మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా
తడిలోకి వెళ్ళకూడదు మెయిన్ అండి. సో తడిలోకి, చల్ల గాలిలోకి, చల్ల నీడలోకి ఎక్కువగా వెళ్ళకూడదు, ఇది మెయిన్ అనమాట. అదేవిధంగా నడుము మీద ఎక్కువ, అంటే నడుము నొప్పి వస్తుంది కాబట్టి ఎక్కువసేపు నిల్చోవడం, వంగి చేసే పనులు ఇలాంటివి ఎక్కువ ప్రెషర్ ఇస్తే నడుము నొప్పి వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ చేసే పనులు, వంగే పనులు అనేవి చేయకుండా ఉంటే మనకు ఫ్యూచర్. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.